సార్ రీసెంట్ గా ఆదిపురుష్ అంటే ఎంత నెగిటివ్ ట్రోల్స్ మధ్య ఉన్నదో మనందరికీ తెలిసింది. అయితే దీనిని బీట్ చేస్తూ దాని తర్వాత రిలీజ్ అయిన రామ్ సేతు కావచ్చు, ఇప్పుడు లేటెస్ట్ గా హనుమాన్ కూడా అంతే ట్రెండ్ సృష్టిస్తుంది. అయితే ఇది పక్కన పెడితే ఇప్పుడు రీసెంట్ గా రాముడి యొక్క జన్మస్థలం అయోధ్య ఏదైతే ఉందో అక్కడ ఇంతకు ముందు ఆదిపురుష్ టీజర్ రిలీజ్ అయినప్పుడు చాలా గొప్పగా ఆహ్వానించుకున్నారు, అక్కడ పూజలు నిర్వర్తించారు, ఇవన్నీ చేశారు. అయితే ఇప్పుడు ఎందుకని సార్ దాన్ని వెనక పెట్టేసి హనుమాన్ ఏదైతే వచ్చిందో టీజర్, సో ఈ హనుమాన్ టీం అనేది ఇప్పుడు మనకి ఎక్కువగా అక్కడ కనిపిస్తుంది, అంటే ఆదిపురుష్ ని మొత్తానికి నెగ్లెక్ట్ చేసినట్ట లేకపోతే హనుమాన్ ని హైప్ చేస్తున్నట్ట? వాళ్ళు నెగ్లెక్ట్ చేసినా నెగ్లెక్ట్ చేయకపోయినా విషయం పక్కన పెడితే అక్కడికి వెళ్ళిన ఏ సినిమాలు మాత్రం రిలీజ్ అయిన దాఖలాలు కనబడట్లా. ఎందుకో ఇంక వీళ్ళు మళ్ళీ దీని మీద పడ్డారు. సరే వదిలేద్దాం వాళ్ళ సంగతి మనకి ఎందుకు. యాక్చువల్గా ఇప్పుడు అయోధ్య టెంపుల్ మీద మాత్రం వాళ్ళు ఒక సినీ గ్లామర్ ఉంటే బాగుండని వాళ్ళకి అనిపించింది ఎప్పుడు, స్టార్టింగ్ ఆదిపురుష్ టైంలో. ఎందుకంటే ఈ టైంలో రామాయణమే వస్తున్నప్పుడు మనం ఎందుకు ఆహ్వానించొద్దు అని. ఆ టైంలో ఎప్పుడైతే వాళ్ళు ట్రైలర్ రిలీజ్ చేశారో అందరి అంచనాలన్నీ తలకిందులు అయిపోయాయి, ఏంటిది అని చెప్పేసి. సరే ఇక అది ఎలా ఉన్నా ఏం చేసినా పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఆ బాధ్యతని ఎవరు మోస్తారో అనే టైంలో రామాయణాన్ని నేను తీస్తాను అని అల్లు అరవింద్ గారు వచ్చారు. ఆయన నేను స్టార్ట్ చేస్తాను ప్రొడక్షన్ అని కూడా చెప్పారు, ఏదో 500 కోట్లతో ఏంటో, మీకు అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు అని ఇంకోటి కూడా చెప్పారు. నేను మహాభారతం కూడా తీస్తాను అన్నాడు, అదేమో మళ్ళీ రాజమౌళి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ పోని, ఈయన తీసిన ఆయన తీసిన అది ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేం. సరే ఇక వీళ్ళ వెర్షన్స్కి వెళ్తే రామసేతు వచ్చింది కానీ బాగానే ఉంది. అంటే వాళ్ళు ఏం చేశారు, అప్పటి హిస్టరీ ఏం చెప్పినా చెప్పకపోయినా కూడా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ కలిగినప్పటికీ కొంచెం టెక్నికల్గా ఇది ఇంకా ఉంటే బాగుండు అనిపించింది వాళ్ళకి. బట్ ఓకే, ఓవరాల్గా అంతవరకు కూడా ఓకే, దే ఆర్ హ్యాపీ. ఓకే, రామసేతును కూడా వాళ్ళు కొంచెం బాగానే చేసుకున్నారు. అండ్ ఎందుకు ఎక్కువ ఆడలేదు, అది చాలా తక్కువ ఆడింది. అంటే మంచి టైంకే రిలీజ్ అయిందో లేదో పక్కన పెట్టేస్తే కొంచెం అయింది, బట్ బాగానే ఉంది సినిమా. పెద్ద ఇదేం లేదు వాళ్ళు, అంటే సీ బేసిక్ ఇలాంటి సబ్జెక్ట్స్ ఎంచుకోవడానికే డేర్ చేయాలి. ఊరికే ఏదో యాక్షన్ సినిమాలో లవ్ స్టోరీలో ఇంకేదో ఏదో తీసుకోకుండా, చాలా సస్పెన్స్లో తీసుకోకుండా నీట్గా ఒక చరిత్రను చెప్పడానికి ఒక టాస్క్ వేసుకున్నారు పాపం వాళ్ళు. ఒక మేబీ ఒక డాక్యుమెంటరీలో చెప్పినా వాళ్ళకి సక్సెస్ అయ్యే వాళ్ళేమో, బట్ ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. నెక్స్ట్ ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఇది మన హనుమాన్. హనుమాన్ది ఎప్పుడైతే వాళ్ళు జస్ట్ అలా చిన్న టీజర్ రిలీజ్ చేశారో అందరికీ అలా ఎక్కేసింది, నార్మల్గా ఎక్కలా ఇక. అంటే నాకు కూడా నచ్చింది, అఫ్కోర్స్ కంపారిజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా సార్ ఈ టీజర్ రాగానే, వెంట వెంటనే ఆదిపురుష్ వర్సెస్ ఇది. అంటే వాళ్ళ కంపారిజన్ రీజన్స్ చెప్తా, వీళ్ళ బడ్జెట్ ఏమో ఇంతే, వాళ్ళ బడ్జెట్ ఏమో కొండంత, రైట్? దాన్ని వీళ్ళు ఎలా అంటే అంత పెట్టి తీసినా మీరు ఇంత ఇచ్చారు. అంటే చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళు ఆదిపురుష్ ట్రైలర్కి టీజర్ ట్రైలర్ ఏదో రిలీజ్ అయింది కదా, దానికి పెట్టినంత బడ్జెట్లో కూడా ఈ సినిమా ఇంకా తక్కువే అన్నారు. బట్ ఐ డోంట్ నో, నాకు ఇంకా తక్కువే అని తెలుసు వీళ్ళ మించల. లేదు అంత పేరు, కొత్త హీరో కదా అవన్నీ చూసుకో, ఇంకో 25 crores ఇంకో లైగర్ అయి కూర్చుంటుంది మళ్ళీ అది వేరు. సో నో నో, తక్కువే ఉంటుంది, అంత లేదు బడ్జెట్. ఇది 12, 13, 14 ఓవరాల్ రూమర్స్ వచ్చుంటాయి 25, 24 సాంకేతిక చూసి, బట్ నాట్ మోర్ దెన్ 12 to 15. ఓకే, ఈజీ. బడ్జెట్ అంతా తక్కువే, నీట్గా అండ్ ఎంత తీశారు ఎంత బాగా తీశారు అది మెయిన్ కదా. హనుమంతుని రూపం అది ఆ కొండపైన అలా చూడడం కానివ్వండి, అండ్ ఆ గ్రాఫిక్స్ ఎంత నీట్గా క్లియర్గా, అంటే ఆదిపురుష్ టీజర్ అంతా ఒక బ్లూ 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 మస్క మస్క చీకటి చీకట్లో తీసినట్టు అనిపించిందా లేదా చెప్పు. ఏది ఆ చింపాంజీలు ఫైట్ అవి చేసినట్టు ఒక టైప్ ఆఫ్ కలర్ ఉంది కదా, ఇది చాలా నీట్గా క్లారిటీ చాలా బాగుంది, వీళ్ళకి నచ్చేసింది. ఇంకే ఉంటుంది అండ్ ఆ శక్తి చూపించిన, అండ్ నెక్స్ట్ ఇటు సోషల్ ఫ్యాంటసీ అండ్ హనుమాన్ శక్తి లాగా హనుమానని ఎందుకు అది ఇచ్చారు అంటున్నాను. సూపర్ హీరో పవర్ అది. ఇప్పుడు ఆల్రెడీ ఈయన అదీరా అని ఒక మూవీ తీస్తున్నాడు కిరణ్ దాసరిని పెట్టి, సో అదొక సూపర్ హీరో, ఇదొక హీరో. అంటే ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత అంటే ఆదిపురుష్ ఇంకా లేట్ అవ్వడానికి కారణం అది చేంజెస్ చేసుకుంటూ వస్తుందా సార్ ఫ్యూచర్ లో ఒకవేళ రిలీజ్ అయితే? ఆదిపురుష్ గురించి పక్కన పెట్టేస్తే మరి దాన్ని ఎంత మాట్లాడినా కూడా జూన్ అన్నారు, జూన్ ఎండింగ్ నో నో యూ కాంట్ ఎక్స్పెక్ట్. బట్ ఇదే హనుమాన్ గురించే మాట్లాడుకుంటే
ఈవెన్ అది కూడా రామసేతులానే, రామసేతులో జస్ట్ లైన్ మాత్రమే ఎంచుకున్నారు, పూర్తిగా రామాయణం కూడా కాదు, అది ఒక టైప్ ఆఫ్ రామాయణం కాలపు నాటి అనవారు అంతే. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నా మన హనుమాన్ని చూసుకున్నా సరే, హనుమంతుడి శక్తి ఒక సూపర్ హీరోకి హనుమంతుడి శక్తి అలా అట్లా అట్లా వచ్చి వెళ్తుంది, మన శ్రీ ఆంజనేయం లాగా అంతే. పూర్తిగా హనుమంతుడి కథ కూడా కాదు ఇది, రామాయణం టైపు హనుమంతుడితో సుందరకాండో ఇవన్నీ కావు, జస్ట్ అట్లా ఆ టైప్ ఆ వేరియేషన్లో చిన్న సోషల్ ఫ్యాంటసీ టచ్ ఉండాల్సినలో ఉన్నంత తీశారు, అండ్ కావాల్సినంత గ్రాఫిక్స్ ఇచ్చుకున్నారు, పర్లేదు వాళ్ళకి, అందుకే ఖర్చు తక్కువైంది అంతే కదా. ఇన్ఫ్. ఆదిపురుష్ విషయానికి వస్తే అది పూర్తిగా అవుట్ అండ్ అవుట్ రామాయణమే కదా, ఇంకా చెప్పుకోవడానికి ఏం లేదు. దాన్ని ఆ సారాన్ని కొంచెం అలా పీల్చి ఇంకో కథ కంటించారా అన్న అలా కూడా కాదు, పూర్తిగా అవుట్ అండ్ అవుట్ రామాయణమే. సో ఇక వాళ్ళు ఈ కంపారిజన్ ఎక్కువ అయ్యేసరికి హనుమాన్ హనుమాన్ అని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా బాగా ట్రెండ్ అయింది, ఇది కాస్త ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, ఆఫ్ కోర్స్ వెళ్ళిపోయింది. సో అందుకే కిషన్ రెడ్డి గారు వాళ్ళని పిలిచి వాళ్ళందరినీ అభినందించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈవెన్ బీజేపీ గవర్నమెంట్ కూడా ఇప్పుడు టెంపుల్ దగ్గర వీళ్ళ నుంచే ప్రమోషన్స్ కోరుకుంటుంది. వాళ్ళకి ఎందుకు అనిపించిందో ఒక సరే, ఇప్పుడు ఒకవేళ కానీ అంటే ఒకవేళ ఇప్పుడు ఏదైతే మనం అందరం మార్పులు చేసుకోవాలి, చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నామో, అలాంటి మార్పులు కానీ చేసుకుంటే అప్పుడు వీళ్ళని పెట్టి మళ్ళీ ప్రమోషన్స్ అన్ని చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎప్పుడైద్దది, ఎక్కడ ఉన్నాయి డేట్లు చెప్పు. ఈ ఉన్నాయి అన్నీ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మార్పులు చేర్పులు తీర్పులు తీసుకుంటాయి. ఒక నిమిషం, దానికి ఒక లుక్ కావాలి ఈయనకి, సరే ఆ లుక్ అట్ ఇస్తారు. సలార్కి ఇతనికో లుక్ కావాలి, నెక్స్ట్ ఇంకో ఆయనకి ఇంకో లుక్ కావాలి, మారుతికో లుక్ కావాలి, అశ్విన్కి ఒక లుక్ కావాలి ఇట్లా, అండ్ ప్రశాంత్ నీల్కి ఒక లుక్ కావాలి, అశ్విన్కి ప్రాజెక్ట్కేకో లుక్ కావాలి, ఒక్కొక్కరికి ఒక్కో లుక్ కావాలి. అన్నిట్లో ఒకలాగా ఉంటేనేమో మొన్న మన బాలకృష్ణ సినిమా ఈ రాగానే ఏంటి బాలకృష్ణ గారి లుక్ అలాగే ఉంది అంటే, ఈ సీజన్లో అందరినీ సాటిస్ఫై చేయాలంటే లుక్లు మార్చాలంటే కనుక టైం టు టైం అయిపోవాలి, అవి మళ్ళీ వాయిదాలు 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 పడేసరికి అటకెక్కుద్ది. ఇప్పుడు ఆదిపురుష్ పరిస్థితి అది, ఇంతకు ఇప్పుడు చేయాలంటే మధ్యలో ఉంటాయి, మళ్ళీ అటు వెళ్ళాలంటే ఇంకా గెటప్లో చాలా మార్పులు రావాలి రైట్. అప్పుడు మనకు బాహుబలి టైంలో కూడా అనుష్క టైంలో ఇబ్బంది ఎదురైంది వాళ్ళకి, చాలా ఎదురైంది. సైజీరో తర్వాత కొంచెం షూటింగ్ ఏదో అటు ఇటుగా ఉంటే టూ టైంకి ఇంకేం చేయాలో అర్థం కాలేదు, చాలా కష్టపడ్డారు. సో అంత ఎందుకు కష్టపడాలి, అవసరం ఏముంది, ఎక్స్ట్రా బడ్జెట్లే కదా అవన్నీ కూడా. సో దేనికైనా సరే ఇట్స్ ఓకే, ఇక ఆదిపురుష్ అటకెక్కినట్టే, ఆదిపురుష్ అటకెక్కినట్టే హనుమాన్ వచ్చింది. బట్ ఇంకోటి చెప్పాలంటే ఇంకో రామాయణం వస్తే మళ్ళీ ఏమైనా ఒక ఉంటుంది అనుకునే టైంలో కార్తికేయ 3 వస్తుంది. ఓకే, వాళ్ళు అయోధ్య టెంపుల్ చుట్టే తిరిగి 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 కదలుకుంటారు. అఫ్ కోర్స్ ఇప్పుడు వీళ్ళలాగే నెక్స్ట్ వాళ్ళు అంటే మేబీ ఆ టెంపుల్ ఇప్పుడు ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ ఉందా, నెక్స్ట్ ఇయర్కి ఇక టెంపుల్ అయిపోతుంది ఆల్మోస్ట్, ఇంకా రెడీ అయిపోయినది, కొంచెం తుది మెరుగుల దశలో ఉంది. ఇంకా టైంలో వచ్చేస్తాయి మన రెండు సినిమాలు ఉంటాయి, కొంచెం ముందు వీళ్ళు వచ్చినా తర్వాత వాళ్ళు వచ్చినా ఎప్పుడైనా సరే ప్రమోషన్స్కి అయితే డోకా లేదు. ఓకే, ఇటు కార్తికేయ 3 కూడా అంటే కార్తికేయ 2 కూడా ఎంత బజ్ క్రియేట్ చేసిందో మన అందరికీ తెలిసిందే, అంటే కలెక్షన్స్ పరంగా కూడా. అవును, సో ఇప్పుడు ఏంటంటే ఆ ఇంపాక్ట్ అంతా కూడా కార్తికేయ 3 మీద పడుతుంది కదా సార్, వాళ్ళని పిలిచి మరీ సన్మానిస్తే అక్కడ పిలిచి చక్కగా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏదైనా అసలు రామాయణమే వచ్చుంటే బాగుండేది కదా, ఇంతెందుకు వచ్చిందే, కొంచెం అందంగా తీసుంటే చాలా బాగుండేది వాళ్ళకి. ఒకవేళ ఈ మధ్యలో మీరు అన్నట్టు అల్లు అరవింద్ గారు కానీ స్టార్ట్ చేస్తే, ఆయన స్టార్ట్ చేస్తే అది ఎప్పుడో అవుద్ది, ఛాన్స్ లేదు. అరే కాదుమా, ఇప్పుడు ఇవాళ రేపు అంటే ఇప్పుడు సీ బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోనే కొన్ని డేస్ ఎప్పుడెప్పుడో తీసేవాళ్ళు, ఈ రోజుల్లో అంటే వీళ్ళ మేకప్లకే అయిపోతాయి 2-3 గంటలు, వాళ్ళ దిద్దాలి కదా నీట్గా కొత్తగా చూపించుకోవాలి, వీళ్ళ మేకప్స్కే అయిపోతాయి అవన్నీ రెడీ అయ్యి వచ్చేసరికి ఇంకెక్కడ. రోజుకి ఇప్పుడు ఒక పొద్దున్న 6 గంటలు ఒక కాల్ షీట్, ఒక 6 to 6 కాల్ షీట్ తీసుకున్నా, వచ్చి రాగానే బ్రేక్ఫాస్ట్ అయిందా టకటకటక రెడీ అయిపోవాలి, సెట్కి వచ్చేసరికి 9-10 అవుతుంది కెమెరా పెట్టేసరికి, ఓ 2 షార్ట్స్ తీస్తే లంచ్ తర్వాత అయిపోతుంది. ఇంకెప్పుడు తీస్తారు, రోజుకు 2-2 సీన్లు తీసుకుంటూ పోతే ఎన్నేళ్ళకి చేస్తారు ఎన్నేళ్ళకి చేస్తారు. అయినప్పటికీ ఇంకా మళ్ళీ దానికి తగ్గట్టు కొన్ని సెట్స్ వేసుకోవాలి, బడ్జెట్ విషయంలో ఉంటారు, టైం టేకింగ్ ప్రాసెస్లు ఇవన్నీ ఈ రోజుల్లో. అంటే అప్పట్లో అంటే సాంకేతికత లేదు, జస్ట్ ఒక స్టేజ్ నాటకంలాగా మనందరం సెట్లో అందరూ ఉంటే చూసాం ఎంజాయ్ చేసాం. బట్ ఇవాళ రేపు ఎంత పెడుతున్నారు విఎఫ్ఎక్స్ పైన దానిపైన దీనిపైన ఖర్చులు ఇవన్నీ ఉన్నాయి కదా,
ఖర్చులు పెడుతున్నారు కదా, సో విఎఫ్ఎక్స్ అని అదని ఇదని దాని మీద అంటే దాని తగ్గట్టుగానే చూసుకుంటారు. ఇప్పుడు జనాలు కూడా అదే కోరుకుంటున్నారు, వీళ్ళు దాని తగ్గట్టుగా అదే చూసుకుంటారు. సో అందుకని చెప్పేసి అవన్నీ వీళ్ళు పెట్టేళ్ళి చేయాలి అన్నా కూడా టైం టేకింగ్ ప్రాసెసే కాబట్టి దానికి తగ్గట్టు మళ్ళీ అందరు డేట్స్ని అవన్నీ మేనేజ్ చేసుకుంటూ అల్లుకుంటూ వెళ్ళడం కొంచెం ప్రాసెస్ పడుతుంది. వెబ్ సిరీస్కి ఇస్తే ఏమన్నా వాళ్ళు ఏమైనా న్యాయం చేయొచ్చు. వీళ్ళు వెబ్ సిరీస్ అంటే ఏమున్నది, స్టార్ క్యాస్ట్ లేకున్నా కూడా వాళ్ళతో నడిపించేసుకుంటారు వాళ్ళని. ఇప్పుడు ఆదిపురుషులో ఏమీ లేకుండా పెట్టినట్టుగా వాళ్ళు కూడా ఏమైనా క్రియేట్ చేసుకుంటారు.